ने ऐसे फाइन मार दिया धर्ना चौक अने धर्ना पर्मनेंट धर्ना चौक स्पेशल पर्मीशन धर्ना कमिश्नर गारी मुख्यमंत्री गारे अमेरिका वैट हाउस वैट हाउस एवरना वे कुर्चो निरसन दिल्ली प्रेसिडेंट ऑफ अमेरिका इंटरने मन एवरना निरसन इंतुद्ध सेक्रेटेट एस पकने धर्ना कट सेक्रेटेट अंजय पार्क उड़े धर्ना उ सेक्रेटेट प्रॉब्लम इंद्र पार्क धर्ना चौक पेर धर्ना चौक एवरना एम अभ्यंतर अब धर्ना चुस्टा गवर्नमेंट स्थल केटाइन अवर धर्ना प्रभुत् संबंधी इंटलीजेंस अधिकारे प्रभु दाखी स्पेषल ऐसी पर्मीशन अवसर फस्ट फंडमेंटल अर्थम हाईकोर्ट क्लियर धर्ना चौक दाने कंटेंप्ट ऑफ कोर्ट फस्ट पाइंट अड़को इकड अड्डी असल अधिकारमे ले इंटरकोचना उल्टा ने केस कटा ना इंटी ना धर्ना चौक पर्मीशन धर्ना की अड़ेवरना धर्ना चेस्ट अक् कस्टडी रोड एडगनता इंटेड़ा मेम अरेस्टमान लेकिन मेम अड्डा मे प्रिवेंटिव अरेस्टमान अभी कुदरा एसीपी गारेवर उ धर्ना चौक अभ्यंतर अच्छी अक्सकोन अल्लाक अभ्यंतर पेटा हक लेकिन सेक्रेटरी परशील प्रॉब्लम आड़ अमरवीर सूपर कड़ता ऐदी काटर को इच्छी लंचम तिना पे अमरवीर सूपर परशील कोसम चचिपोन पिल ఎనిమిదేళ్ళైంది ఆయన తొమ్మిది నెలల ప్రగతి భవన్ కట్టుకున్నాడు పిల్లలు చచ్చిపోయారు వాళ్ళ జ్ఞాపకార్థం కట్టాల్సిన అమరవీరుల స్థూపం 60 కోట్లతో మొదలుపెట్టి 250 కోట్లు అయింది ఇంకా పూర్తి అవ్వలేదు నేను అది పరిశీలించడానికి పోతున్నాను ఎంపీగా నా బాధ్యత సెక్రటరీ ఏడుకోవాలో తెలుసలేదు అది ఏం అంటారో దాన్ని చూడడానికి పోతున్నాను ఇవన్నీ మీరు అడుకోలేరు కదా మీరు నేను ఎంపీగా మీరు డిక్లేర్ చేయలేరు నేను ఎంపీగా హైదరాబాద్ లో సగం హైదరాబాద్ నా కాన్స్టిట్యూయెన్సీ అవును ధర్నా చౌక్ లో ధర్నా చేస్తామను ధర్నా చౌక్ వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయి నైన్త్ రేట్ లో అరెస్ట్ చేస్తావు నువ్వు నేను ఎదుగుతా అనేది నీకు అనవసరం నీకు చెప్పి చేయాల్సిన జాబ్ నేనేమన్నా సబార్డినేట్ రూల్స్ యూనిఫామ్డ్ ఫోర్స్ నా నేను బ్రో మీరు మీ డీసీపీకి మీరు రిపోర్ట్ చేయాలని ఏం తెలుసుకొని ఎడిగోవద్దు నేను కేసీఆర్ సబార్డినేట్ కాదు కేసీఆర్ ఎట్లను నేను కూడా అట్లనే మేము ఎలక్టర్ రిప్రజెంటేటివ్ నా కాన్స్టిట్యూన్సీ మొత్తం సగం హైదరాబాద్ ఉంది 150 మంది కార్పొరేటర్లు 50 మంది కార్పొరేటర్లు నా పార్లమెంట్ ఉండు నేను ఇంటికెళ్ళి బయటికి వెళ్ళినప్పటి నా కాన్స్టిట్యూన్సీ కుక్కట్పల్లి నా పార్లమెంటే కదా నేను నుంచి ఇడిపోతే నా పార్లమెంట్లో కూడా పోనీరా మీరు ఎట్లా డిసైడ్ అవుతారు ముందే నేను ధర్నా చౌక్ పోతున్నా నన్ను ముందే అరెస్ట్ చేయాలని చెప్పి ఎవరు చెప్పిండు మీకు మీకు ఏడా మీరు అనుమతి అడిగిందేడా అనుమతి ఇవ్వందేడా
మా ఇంట్లోకి వెళ్లి బయటకు వెళ్ళడానికి కూడా మిమ్మల్ని అనుమతి అడిగినా నేను దాన్ని తిరస్కరించిన ఇప్పుడు మేము మిమ్మల్ని మా పార్టీ మిమ్మల్ని ఏడు అనుమతి అడిగింది ధర్నా చౌక్లో ధర్నా చేస్తామని అనుమతి అడిగింది ఆ అనుమతిని మీరు రిజెక్ట్ చేసింది ఆడ ఒకవేళ మీరు రిజెక్ట్ చేసిన ధర్నా చేస్తే అక్కడ మీరు అరెస్ట్ చేయాలి కొంచెం ఇక్కడి నుంచి అక్కడ పోవడానికి రిస్ట్రిక్ట్ చేయడానికి మీకున్న అధికారం ఉంటుంది మీరు ఏ సెక్షన్ ప్రకారం ఏ అధికారం ప్రకారం నన్ను అరెస్ట్ చేస్తూ నేను ఎంపీని అంటే ఎంపీ నా డ్యూటీ నేను చేయడానికి లేదా డిశ్చార్జ్ చేయడానికి లేదా ఇప్పుడు నీ డ్యూటీని అడుగుని అనుకో ఈ పోలీస్ స్టేషన్కి వచ్చి మిమ్మల్ని ఆ కుర్చీలో కూర్చోకుండా అభ్యంతరం పెట్టాను అనుకో ఇప్పుడు నా డ్యూటీని చేయకుండా మీరే నైన్టీ ఎదురుగా బండి పెట్టారు ఫస్ట్ బండి తీయండి మీరు బండి బండి ఎందుకు అడ్డం పెట్టారు అంటే మీ చెప్పే అధికారి కానీ మీరని మీరు కూడా అధికారి మీరు ఏ రూల్ ప్రకారం నన్ను ఆపుతున్నారో చెప్పండి ఇప్పుడు మీరే చెప్తారు ధర్నా చౌక్లో మీకు ధర్నాకు అనుమతి ఇవ్వలేదు సార్ అని ధర్నా చౌక్లో ధర్నాకు అనుమతి ఇవ్వకపోతే ధర్నా చౌక్లో మీరు అనుమతి లేదని మేము ధర్నా చేసినప్పుడు అరేంజ్ చేయి అది నీ డ్యూటీ నా ఇంట్లో నా గేట్ కార్డ్ వచ్చి నా మీద రుబాబు చేసేదండి మరి ఇద్దరు బాబాయ్ కదా నువ్వు ఇంతమంది పోలీసులను పెట్టుకొని దాంట్లో పెట్టుకొని నా ఇంటికి వచ్చిన వాళ్ళు అందరినీ గుంజుకోకపోతున్నావు నా విజిటర్స్ని గుంజుకోకపోతే నీకు ఎవరు అధికారం ఇచ్చారు ఇప్పుడు విజయారెడ్డి గారిని గుంజుకోపోయినావు ఆమె కార్పొరేటరు లోకల్ కార్పొరేటరు ఆమె సమస్య చెప్పడానికి వచ్చింది నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు నా ఇంటికి వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం నీకు ఎవరు ఇచ్చారు ఇప్పుడు ఆమె ధర్నా చౌక్లో ఉందంటే నువ్వు అరెస్ట్ చేయి నేను ఒప్పుకుంటా ఆడదా అనుమతి లేని ధర్నా చేస్తుంది కాబట్టి నేను అరెస్ట్ చేసిన అని చెప్పి నా ఇంటికి వచ్చే విజిటర్స్ని అరెస్ట్ చేసే అధికారం నీకు ఎవరు ఇచ్చారు ఇల్లీగల్ డిటెన్షన్ నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చా మరి ఎట్లా నువ్వు ఫస్ట్ ఆమె నీడు పంపి ఫస్ట్ ఆమె ఆమె నా ఇంటికా తీసుకొచ్చాడు ఏడుకెళ్ళి అయితే మీరు తీసుకొని పోయారో తీసుకొచ్చి విజయారెడ్డి నీ డిస్పెట్టండి ఈ డిస్పెట్టినాక మీరు ఏమన్నానుంటే మాట్లాడుండ్రి ఇదేం దౌర్జన్యము నాకు అర్థమైతే లేదు ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు డ్యూటీ చేసిర్రు కదా చేయలేదు మీరు చేసిర్రు కదా మీరే కదా మెయిన్ ఉన్న బండారేచ్చు ఈ ఏరియా మొత్తం హోంమంత్రి గారి కడుపు చేసిర్రు కదా హోంమంత్రి ఇంటి ప్రభుత్వం ఉన్నాడు మా ప్రభుత్వం ఉన్నాడు హోంమంత్రి ఇంటి కూడా ధర్నా చేయకుండా సర్పంచులకు ఎంత బాకీ ఉండదు సార్ మీకు 35,000 కోట్లు 15th ఫైనాన్స్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఖాతాలు వేయగానే సర్పంచుల అనుమతి లేకుండా గవర్నమెంట్ క్యాష్ విత్డ్రా చేసింది దొంగతనం అది నువ్వు కేసు పెట్టాలి మాట్లాడే